Namaste. Please press the subscribe and bell button to get more updates, please. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ని దయచేసి ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్ కాల్ కండిషనల్స్. దీన్ని ఇఫ్ క్లాస్ కూడా అంటాం. దెర్ ఇస్ నో ఎనీ క్వశ్చన్ పేపర్ వితౌట్ దిస్ క్వశ్చన్. ఇఫ్ ప్రతి చోట ఇస్తారు, వెదర్ ఇట్ ఈస్ ఐబీపీఎస్ ఆర్ స్టాఫ్ సెలెక్షన్, డిఎస్సీ, కానిస్టేబుల్, ఎనీథింగ్ ఇన్స్. నౌ వీ గో ఫర్ వెరీ ఈజీ. వీ నెవర్ టీచ్ యూ ఆల్ ది టర్మినాలజీ కాల్ క్లాస్, మెయిన్ క్లాస్, సబ్జెక్ట్ క్లాస్, ప్రిన్సిపల్ క్లాస్. వీ నెవర్ గో ఫర్ దట్. జస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ది ఫార్ములాస్. లెట్స్ గో ఫర్ దిస్ ప్లీజ్. ఇఫ్ వన్ విల్ వన్ అని ఉంది ఇక్కడ. సో ఇఫ్ వన్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ ఒకటో వర్బు అని అర్థం. ఇఫ్ ఒక వర్బు, విల్ ఒకటో వర్బు. ఒకటో వర్బు మీన్స్ గో అని, రెండో వర్బ్ అంటే వెంట్ అని, రైట్ ప్లీజ్. మూడో వర్బ్ అంటే గాన్ అని, సీ, సా, సీన్, రైట్, రోట్, రిటన్, అలాగా. సో ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు. ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. అండ్ సెకండ్ ఈజ్ నువ్వు వస్తే నేను వస్తానే. ఇఫ్ వన్ విల్ వన్ మీన్స్ నువ్వు వస్తే నేను వస్తా. సో దిస్ ఈస్ కాల్ ప్రాబబుల్ అని చెప్పుకున్నాం. ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. ద సెకండ్ ఈజ్ దాట్ ఇఫ్ టూ వుడ్ వన్, ఇఫ్ రెండు వుడ్ ఒకటి. ఇఫ్ రెండు వుడ్ ఒకటి, ఇట్ మీన్స్ ఇఫ్ రెండో వర్బ్ వుడ్ ఒకటో వర్బ్. నువ్వు వచ్చింటే నేను వచ్చేవాడిని, అతను ఫార్ములాలు విని ఉంటే రాసేవాడు. సో ఇది సెకండ్ అంటాం దీన్ని. ఇది చాలా ఈజీ ప్లీజ్, ఉండేది నాలుగే. థర్డ్ ఈజ్ ఇఫ్ యూ హ్యాడ్ మూడు వుడ్ హ్యావ్ మూడు. మూడు ఈజ్ కాల్డ్ థర్డ్ వర్బ్. మూడు ఈజ్ కాల్డ్ థర్డ్ వర్బ్. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్ మీ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్, అతను అడిగినట్టు అయి ఉండింటే నేను చెప్పిండేవాడిని. దీన్ని మూడో కండిషన్ అంటే ఇఫ్ వన్ విల్ వన్, ఇఫ్ టూ వుడ్ వన్, ఇఫ్ హ్యాడ్ మూడు వుడ్ హ్యావ్ మూడు. దీన్ని హ్యాడ్ చేయాల, దిర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, అదంతా అవసరం లేదు మనకి. ఇఫ్ వన్ విల్ వన్, నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వచ్చింటే నేను వస్తా అంటనే. నువ్వు వచ్చినట్లయి ఉండింటే నేను వచ్చేవాడిని కదా. సో దీస్ ఆర్ ది త్రీ ప్లీస్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఫోర్త్ ఈజ్ నేనే రాజయ్యి ఉంటే, ఇలా వస్తుంటే నేనే రాజయ్యి ఉంటే, ఆమె నా రాణి అయి ఉండింటే, ఈ కారే నా ఫ్లైట్ అయి ఉండి ఉంటే, ఈ వైట్ పేపర్లే మనీ అయి ఉండి ఉంటే, ఈ సైకిలే నా స్కూటర్ అయి ఉండింటే, అయి ఉండింటే సపోజిషన్ వీ కాల్ ఇట్. అలాంటప్పుడు ఒకే ఒక ఆన్సర్ సింగులర్ లేదు, ప్లూరల్ లేదు, వర్ మాత్రమే వస్తుంది. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వు అయి ఉంటే, ఇఫ్ ద లేడీ వర్ మై క్వీన్, ఆ లేడీనే నా రాణి అయి ఉంటే, ఇఫ్ దిస్ కార్ వర్ ఫ్లైట్, ఈ కారే ఫ్లైట్ అయి ఉంటే, ఇలాగనమాట. రైట్ ప్లీజ్. దెర్ ఆర్ ఓన్లీ ఫోర్. ఇఫ్ వన్ విల్ వన్, ఇఫ్ టూ వుడ్ వన్, ఇఫ్ హ్యాడ్ మూడు వుడ్ హ్యావ్ మూడు, నేనే రాజయ్య అంటే వర్డ్. రైట్ ప్లీజ్. దీన్ని మనం చెప్పుకోవచ్చు. వీ కాల్ ఇట్ ప్రాబబుల్ కండిషన్. ఏమంటాం దీన్ని? ప్రాబబుల్ కండిషన్. ఎప్పుడైనా అడుగుతారు ఇఫ్ యూ కమ్ ఐ విల్ కమ్, వాట్ ఈస్ దిస్ కండిషన్ అని అడుగుతారు. కాబట్టి ఇఫ్ వన్ విల్ వన్ ఉంటే మనకి ప్రాబబుల్ జరుగుతుంది అని. నువ్వు వస్తే నేను వస్తా అంటే జరుగుతుంది, కాబట్టి దాన్ని ప్రాబబుల్ కండిషన్ అంటారు. సెకండ్ ఈజ్ ఇంప్రాబబుల్ కండిషన్ అంటే ఇఫ్ టూ వుడ్ వన్, అంటే నువ్వు అడిగింటే నేను ఇస్తా అంటే, ఇంకా అడగలేదు, ప్రాబబుల్. ఒకవేళ అడిగితే ఇస్తా, అది అనమాట ఇంప్రాబబుల్. థర్డ్ వన్, ఆమె ప్రేమించి ఉన్నట్లయింటే పెళ్లి చేసుకునేవాడిని కదా, ఆమె ప్రేమించలా నేను పెళ్లి చేసుకోవాలి, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. సో అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, ఇంకా కాదు అని అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ మూడు వుడ్ హ్యావ్ మూడు. సో దిస్ ఫార్ములా ఈజ్, సో ఎక్సర్సైజ్ ఫోర్ ప్రాక్టీస్. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐల్ స్టే అట్ హోమ్. చూడండి, ఇఫ్ ఒకటి విల్ ఒకటి, ఇఫ్ ఒకటి విల్ ఒకటి. ఇన్ ద ఎగ్జామినేషన్ దే మే ఆస్క్ యూ by giving the blank here or by giving the blank here. If they give the blank here, you have to look at here. దీని బ్లాంక్ ఇస్తే ఇక్కడ చూడాలి, మరి వీటికి బ్లాంక్ ఇస్తే ఇక్కడ చూడాలి, దీనికి బ్లాంక్ ఇస్తే ఇక్కడ చూడాలి. ఇఫ్ వన్ విల్ వన్, రైట్ ప్లీజ్. సెకండ్, ఇఫ్ యూ కమ్ విత్ మీ
సో ఇఫ్ అయిన తర్వాత ఒకటో అది వచ్చింది కనుక మనకు సూత్రం వీళ్ళొకటి. రైట్ ప్లీజ్. థర్డ్ ఈజ్ వి విత్ పాస్ ద ఎగ్జామ్. సో మనకి ఇక్కడ వుడ్ పాస్ ఉంది, బై హార్ట్ చేసి ఉంటే వుడ్ వన్, ఇఫ్ టూ. చూడండి ఇఫ్ టూ ఇక్కడ ఉంది ఆల్రెడీగా. రైట్ మై డియర్స్, ఇఫ్ వి విత్ పాస్ ది ఎగ్జామ్ విఫ్ ఈ స్టడీ హార్డర్. అండ్ ఫోర్త్ ఈజ్ ఆర్ టీచర్ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ లర్న్ ది పోయిమ్. సో దిస్ విల్ బీ, విల్ ఒకటి, ఒకటి మీన్స్ బీ ఓన్లీ, ఇఫ్ వీ లర్న్. చూడండి ఒకటో ఉంది. రైట్ మై డియర్స్. సో ఫైవ్, షీ వుడ్ గెట్ 100 పౌండ్స్ ఇఫ్ షీ సోల్డ్ దిస్ ఓల్డ్ స్కూటర్. సో వుడ్ గెట్, వుడ్ వన్ ఇఫ్ టూ. చూడండి టూ ఉంది. సో వుడ్ వన్ ఇఫ్ టూ. అండ్ నెంబర్ సిక్స్, వాల్టర్ విల్ హెల్ప్ హిస్ మదర్ ఇన్ ద గార్డెన్ ఇఫ్ షీ రీడ్స్ హిమ్ ఏ స్టోరీ దిస్ ఈవినింగ్. ఇది మనకంత పెద్ద ఉంది, నో ప్రాబ్లం. సో విల్ హెల్ప్ ఇఫ్ వన్, రైట్, షీ రీడ్స్. సో విల్ ఒకటి, ఇఫ్ ఒకటి. మీరు యూ హ్యావ్ టు బై హ్యాట్ ఇట్. ఇఫ్ ప్యాట్ రిపేర్ ఇస్ బైక్ వీ విత్ గోన్ ఏ బైసికల్, రైట్. సో ఇఫ్ రెండు ఉంది, సో వుడ్ ఒకటి. రైట్ మై బ్రదర్స్. అండ్ దెన్ ఎయిట్ ఈస్, ఇఫ్ ఐ వర్ యూ, నేనే అయి ఉంటే ఇఫ్ టూ వుడ్ వన్ వుడ్ ఇన్వైట్. రైట్ ప్లీజ్. నేనేను పోయింటే ఐ వుడ్ ఇన్వైట్ జాక్ టు ద పార్టీ. నైన్, ఇఫ్ ద వెదర్ ఈజ్ ఫైన్ ద చిల్డ్రన్ కెన్ వాక్ టు స్కూల్. సో ఇఫ్ ఈజ్ అని ఉంది, ఇఫ్ అయిన తర్వాత ఒకటోది ఈజ్, రెండోది వాస్, రైట్. ద చిల్డ్రన్ కెన్ వాక్, మరి విల్ వాక్ ఉండాలి కదా, కెన్ వాక్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పైన మీరు నేర్చుకున్న తర్వాత యూ కెన్ గో ఫర్ ఇట్. ఇంకొకసారి మీరు చూసి నేర్చుకోవచ్చు. ఫస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ఇఫ్ వన్ విల్ వన్, ఇఫ్ వన్ విల్ వన్ అని. విల్ ప్లేస్లో కెన్ రావచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నారు ఫస్ట్లో లేకుండా అంటే ఫస్ట్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇఫ్ ఒకటి, విల్ ఒకటి మాత్రమే, ఎక్కువగా విల్ ఒకటే. ఎప్పుడైనా భయపడించడానికి కెన్ వాక్ అని ఇస్తారు. మరి కెన్ ఒకటేనా ఇంకా అంటే ఇదంతా ఒక మిత్రులు ఒకే జత విల్ కెన్ షల్ మస్ మే అవి లిస్టు మీకు కావాలనుకుంటే ఎక్కడైనా దొరుకుతాయి. కెన్ విల్ మస్ మే ఇవి ప్రెసెంట్గా ఉండేటం అన్నమాట. ఇంకా కెన్కి రెండో రూపం కుడ్, ఇక్కడ విల్కి వుడ్, షల్కి షుడ్, రైట్, మేకి మైట్. సో నో నీడ్ ఆఫ్ వరీ ఆఫ్ దిస్ ప్లీజ్. సో ఇక్కడ వరకు మీరు బాగా చూసుకోండి. ఇఫ్ వన్ విల్ వన్, ఇఫ్ టూ విల్ వన్ అని కొంచెం ఆలోచించేవి అని ఉన్నాయి ఇక్కడ. పైన బాగా వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్లో ఎప్పుడు ఇలాంటివి ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఎగ్జామ్లో చాలా తక్కువగా లైట్గా చదువుకొని వెళ్తే కష్టం. ఇప్పుడు కొంచెం ట్విస్టింగ్గా ఉంటారు, బట్ యునో దిస్ ఫార్ములాస్ విల్ హెల్ప్ ఎ లాట్ అప్ టు ద మ్యాక్సిమమ్ లెవెల్, నాట్ ద మినిమమ్ లెవెల్. సో కొంచెం ఆలోచింపేవి, ఎందుకంటే అన్నీ మన ఫార్ములాస్ చివరి వరకు ఉంటాయి. కొన్ని తీయం, ఉండేది నాలుగు అది చెప్పాం. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ లెట్స్ గో టు ది చాప్టర్ ఆఫ్ దిస్. ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ, ఇక్కడ చూద్దాం చూడండి. హ్యాడ్ మూడు అని వచ్చింది, ఇప్పుడు కనుక్కోండి. హ్యాడ్ మూడు అంటే సూత్రం వుడ్ హ్యావ్ మూడు, రైట్. ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ, నేను అడిగి ఉన్నట్లయింటే యూ వుడ్ హ్యావ్ గివన్ మీ, నువ్వు మీరు నాకు ఇచ్చేవాళ్ళు. రైట్ మై డియర్స్. సో ద నెక్స్ట్ ఈస్ కొంచెం ఆలోచించేటువంటి ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ, ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్, నా దగ్గర టైం ఉండింటే. ఇఫ్ హ్యాడ్ త్రీ కాదు, ఇది కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు అలా ఇస్తుంటారు పరీక్షలో. హ్యాడ్ థర్డ్ కాదు, ఇది హ్యాడ్ థర్డ్ టైం ఉంది కాబట్టి ఇది హ్యాడ్ మాత్రమే అంటే సెకండ్ ఇఫ్ రెండు అని అర్థం. ఏమని ఇఫ్ రెండు అని. మరి ఒకసారి మీకు హ్యాడ్ అయిన తర్వాత అంటే హ్యాడ్ మూడు కాదు, హ్యాడ్ హ్యావ్కి హ్యాడ్ హ్యాస్కి హ్యాడ్ రెండు అదనమాట. ఇఫ్ హ్యాడ్, ఇఫ్ హ్యాడ్ వుడ్ హ్యావ్, ఐఎమ్ సారీ, ఇఫ్ హ్యాడ్. సో ఇఫ్ ఒక రెండు, ఇఫ్ రెండు వుడ్ ఒకటి, దట్ ఈస్ ద సరీ. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్, నాకు టైం ఉంటే ఐ వుడ్ డూ ద అదర్ వీడియో, ఇంకో వీడియో కూడా చేసేవాడిని, అదేనమాట. సో మై డియర్స్, వై ఐ హావ్ గివెన్ ఇస్ యాజ్ ద కన్ఫ్యూజన్ మీన్స్ ఇక్కడ హ్యాడ్ మూడ్ అని ఉంటుంది, ఇది థర్డ్ ఫామ్, దీనికి సూత్రమేమో వుడ్ హ్యావ్ మూడు, మరి దీనికి సూత్రమేమో ఇఫ్ రెండు అనే మాత్రమే వచ్చింది కాబట్టి హ్యాడ్ ఉన్నప్పటికీ అది, ఎందుకంటే థర్డ్ ఫార్మ్ ఇక్కడ లేదు. మీరు హ్యాస్ హ్యావ్ థర్డ్ అనేటువంటిది వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో ఇఫ్ రెండు వుడ్ ఒకటి దీనికి ఫార్ములా. పరీక్షలు అలా భయపడించడానికి ఎక్కువ ఇవ్వడం జరుగుతాయి.
సెకండ్ ఇఫ్ ఐ హ్యాడ్ గోన్ ధియర్, చూడండి ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ గోన్ ధియర్, ఇది ఏంటంటే హ్యాడ్ మూడు, సో ద ఫార్ములా ఈస్ వుడ్ హ్యావ్ థర్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ గోన్ ధియర్, నేను అక్కడికి పోయి ఉండింటే ఐ వుడ్ హ్యావ్ గోట్ ద మెటీరియల్, నేను ఎక్కువ మెటీరియల్ని ఉండేవాడిని, తెచ్చుకునేవాడిని, రైట్ ప్లీజ్. సో థర్డ్ అనేది థర్డ్ ఈస్ ఇఫ్ షీ హ్యాడ్ హ్యాడ్ ఎ మీల్. సో రెండు హ్యాడ్లు ఏంటంటే కన్ఫ్యూజ్ ఏం కాదు, ఇఫ్ రెండు అనే దానికి అప్పుడు టైం ఉండేది ఇక్కడ, ఇప్పుడు ఇది కూడా థర్డ్ ఫార్మే కాబట్టి, సో దీన్ని మనం ఇప్పుడు హ్యాడ్ మూడు, దిస్ ఈజ్ హ్యాడ్ మూడు, సేమ్ లైక్ దిస్ ఓన్లీ హ్యాడ్ గాన్ అనే బదులు హ్యాడ్ హ్యాడ్ అని ఉంది. హ్యాడ్ హ్యాడ్ అంటే అప్పటికే కలిగి ఉన్నానే, మన ఫార్ములా వస్తే చాలు, హ్యాడ్ మూడు ఫార్ములా ఈస్ వుడ్ హ్యావ్ మూడు. సో దీని అర్థం ఏంటంటే ఇఫ్ షీ హ్యాడ్ హ్యాడ్ మీల్, ఆమె అప్పటికే కలిగి ఉండినట్లయింటే షీ వుడ్ హ్యావ్ నాట్ ఆస్క్డ్ నౌ, ఇప్పుడు అడిగేది కాదు, రైట్. ఇఫ్ షీ హ్యాడ్ హ్యాడ్ మీల్, అప్పటికప్పుడే తినేసి ఉండింటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గివెన్ టు హర్, నేను ఎందుకు ఇస్తుంటిని, ఇలా చెప్తుంటాం కదా. సో ఇఫ్ హ్యాడ్ మూడు వుడ్ హ్యావ్ మూడు, రైట్ మై డియర్స్. అండ్ దెన్ ఫోర్త్ ఈస్ ఇఫ్ రాధా హ్యాజ్ ఎ సన్, సో హ్యాజ్ అంటే ఒకటోదే, ఇఫ్ ఒకటి దీనికి ఆన్సర్ విల్ ఒకటి. సో ఇఫ్ రాధా హ్యాజ్ ఎ సన్, కొడుకు అయి ఉండింటే హీ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్, షీ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్ అంటే ఎక్కడికి పోయేది కాదు, కూతురుంది కాబట్టి ఏమైనా జాబ్కి వెళ్ళిండవచ్చు అని ఇక్కడ అర్థం, రైట్ ప్లీజ్. సో ఇఫ్ ఒకటి విల్ ఒకటి. ఫిఫ్త్ ఈస్ ఇఫ్ యూ హ్యాడ్ మనీ, నీ దగ్గర డబ్బు ఉండింటే ఇఫ్ రెండు దెన్ వుడ్ ఒకటి. ఇఫ్ యూ హ్యాడ్ మనీ, నీ దగ్గర డబ్బు ఉంటే యూ వుడ్ పర్చేస్ ద ల్యాండ్, మీరు ల్యాండ్ని కొనేవారు, వుడ్ పర్చేస్, రైట్ మై పిటర్స్, వుడ్ పర్చేస్, వుడ్ బై కొన్నట్ట, పర్చేస్ బై, మనకి పర్చేజ్ అంటే కదలనివ్వుకునేది, బై అంటే కదిలేటివి, కారు కొంటే బై అనాలా, ల్యాండ్ కొంటే పర్చేజ్ అనాలి. ఓకే అది వదిలేద్దాం ఇప్పుడు, దానికి ఎందుకు ఇఫ్ ఒకటి విల్ ఒకటి, ఇఫ్ రెండు వుడ్ ఒకటి, ఇఫ్ హ్యాడ్ మూడు వుడ్ హ్యావ్ మూడు, మనము స్పోకన్ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇఫ్ ఐ వెన్ దేర్, నేను అక్కడికి పోయి ఉండింటే ఐ వుడ్ మీట్ మై సార్, నేను మా సార్ని కలిసేవాడిని. ఇఫ్ ఐ గో దేర్, నేను పోతే ఐ విల్ బ్రింగ్ దిస్, నేను ఇది తెచ్చిస్తా, ఇలా మీరు స్పోకన్లో కూడా మాట్లాడుకోవచ్చు ప్లీజ్. సో మై డియర్స్, యూ హ్యావ్ టు లిసన్ ఇట్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇఫ్ పాసిబుల్. సో ఇంతైనా దీంట్లో ఒక జస్ట్ ఫోర్ మాత్రమే ఉంటాయి. సో ద ఫార్ములా ఈస్ ఇఫ్ ఒకటి విల్ ఒకటి, ఇఫ్ ఒకటి విల్ ఒకటి, ఇఫ్ రెండు వుడ్ ఒకటి, ఇఫ్ హ్యాడ్ మూడు వుడ్ హ్యావ్ మూడు, అండ్ దెన్ ఫోర్త్ ఈస్ నేనే రాజయ్య ఉంటే, రైట్ మై డియర్స్. మీరు ఈ ఫార్ములాస్ చూసుకున్నట్లయితే యూ కెన్ కరెక్ట్ ఎనీ ఆప్షన్ దట్ ద ఎగ్జామినేషన్ మే బి ఆస్క్డ్ యూ, ఏదైనా కానీ వారు ఎగ్జామినర్స్ మిమ్మల్ని అడిగేటువంటివి ఈజీగా రాయవచ్చు, రైట్ మై డియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ వాట్సప్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for watching this video, please.